నేను చదువుతున్నాను గలతీయుని రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. బైబిల్ ఉన్నవారు అందరూ తెరవండి. గలతీయుని రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులనిగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకడి. చిన్న ప్రార్థన చేద్దాం. పడుకొసుకుందాం. పరిశుద్ధుడైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఎంతవరకు మీరు మాతో ఉండి నడిపించారండి. ఈ మాటలు నీవి, ప్రజలు నీవాడు. వాడు ఏతో ఏం మాట్లాడాలని ఆలోచన చేస్తున్నాం. ఆ మాటలు వారికి వినిపింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడిన నన్ను ప్రభు నేను బట్టి వాడిని నా శక్తి కాదు కానీ ప్రభా కేవలం నీ కృప చేత ఈ రోజు నేను ఆరు వారికి మించి నిలబెట్టావు ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా తప్పకుండా ఏం మాటలు మాట్లాడాలి మీరు బయలుపరచండి. ప్రజలతో మీరు మాట్లాడండి. అది ప్రతి ఒక్కరిని మేలుకొలుపు చేసే విధంగా ఆత్మీయంగా ఆస్వాదించబడి విధంగా సహాయం చేయమేసిన God bless you. And kadar I chair unte banna kadar devuki stotram kaligunu kaaka hallelujah anta chetam God bless hallelujah 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 anta chetam hallelujah hallelujah okay manchidi ee galatiyani rasina 5va patrikalo mana modati vachana manaki kanapadutundi prabhu sannidhilo ee swatantram anugrahinchi daichesi naave chudali ee swatantram anugrahinchi kristu manalu swatantrulaga chesi unnadu kabatti మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అను కాడి క్రింద చిక్కుకొనకుడి అన్న మాట స్పష్టంగా మనకి ఇక్కడ వ్రాయబడింది. పౌలు గలతీయులకు రాస్తూ ఆయన హెచ్చరిస్తున్న మాట అని గమనించాలి విషయాన్ని. ఇక్కడ స్వతంత్రము దేవుడు అనుగ్రహించాడు. క్రీస్తు మనం స్వతంత్రులుగా చేశాడు. అంటే మనమందరం కూడా స్వతంత్రులుగా చేయబడ్డాము. ఇప్పుడు స్వతంత్రులుగా చేయబడిన తర్వాత దేవుడి ఉద్దేశం ఏమిటంటే స్వతంత్రాన్ని అనుభవించాలి, స్వతంత్రులుగా ఉండాలి. కానీ మరలా దాస్యం అనే కార్యక్రమ ఏ స్వతంత్రాన్ని అయితే మనకి దేని నుండి ఇచ్చాడో మరలా దాని కిందకి మనం వెళ్ళకూడదు, మరలా దాని వైపు చూడకూడదు అని దేవుడి యొక్క లేకపోతే పౌలు గారి యొక్క ఆలోచన వాక్య భాగంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. బాగా గమనించండి. ఇక్కడ క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేని నుంచి స్వతంత్రులుగా చేసి ఉన్నాడంటే మనం చాలా విషయాలు చెప్పచ్చు. పాపము నుండి స్వతంత్రులుగా చేశాడని, పాప అధికారం నుండి స్వతంత్రులుగా చేశాడని, సాతాను హస్తాల నుంచి మనల్ని స్వతంత్రులుగా చేశాడని, అలాగే ధర్మశాస్త్రం నుంచి మనల్ని స్వతంత్రులుగా చేశాడని, ఈ రకంగా ఎన్నో రకాలుగా దేవుడు ఒకప్పుడు పాపము మన మీద ఏలేదు అవునా. ఒకప్పుడు పాపమునికి దాసులము, పాపానికి లోబడిన వారము, పాపము అధికారము మన మీద ఏలుతూ ఉండేది. అటువంటి అధికారము నుండి, పాపము అనే అధికారము నుండి, పాపము అనే పరిస్థితి నుండి దేవుడు మనకు విడుదలనిచ్చాడు. దానికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. బాగా గమనించండి ప్రియ సోదరులు, దేవుడు విడుదలనిచ్చింది ఒక ఉద్దేశంతో. దేవుడు స్వతంత్రులుగా చేసింది ఒక ప్రత్యేకమైన ఆలోచనతో, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో. కానీ ఆ స్వతంత్రాన్ని అనుభవించకుండా మరలా స్వతంత్రాన్ని కోల్పోయి మరలా దాసులుగా, దాసి అనే కాడి కింద వెళ్ళకూడదని దేవుడి ఉద్దేశం. బాగా గమనించండి, ఐగుప్తులలో 430 సంవత్సరాలు ఇస్రాయేలులో ఉన్నారు అవునా లేదా? 430 సంవత్సరాలు ఇస్రాయేలులో ఉన్నారు. అక్కడ వారికి ఆశీర్వాదం ఉందా లేదా చెప్పండి, చెప్పండి. ఆశీర్వాదం ఉందా లేదా? ఆశీర్వాదమే. ఎందుకంటే 70 మందిగా వెళ్ళారు ఐగుప్తుకి. ఎంతమందికి వెళ్ళారు? 70 మందిగా వెళ్ళారు. కానీ ఎంత మంది అయిపోయారు దర్శ ఇచ్చిమించిగా? లెక్కల ప్రకారం 20 లక్షల మందిగా అయిపోయారు. అంటే చాలా ఎస్టాబ్లిష్ అయింది ఆ యొక్క తెగ అక్కడ. ఇస్రాయేలులు ఐగుప్తులో చాలా ఎస్టాబ్లిష్ అయింది. ఇలాగ ఎస్టాబ్లిష్ అనగా ఇలాగ ఫలవర్తకంగా ఇలాగ ఎస్టాబ్లిష్ అయిపోతుందని ఐగుప్తులో ఒక దురుద్దేశం వచ్చింది. ఒకవేళ వీళ్ళే ఇలాగ ఎస్టాబ్లిష్ అయిపోతే కనుక వీళ్ళే మన మీద అధికారం చేసే పరిస్థితి వస్తుందేమో అనే పొర ఆలోచనతో ఎన్నో రకాలుగా వారు బాధపెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు మంచిది. ఇప్పుడు నా వైపు చూసి చెప్పండి, దేవుడు ఇస్రాయేలును ఫరో అస్థాన నుండి, ఐగుప్తు నుండి విడిపించిన దానికి కారణం ఏంటి చెప్పండి? అసలు కారణం ఏంటి, ఎందుకు విడిపించాడు చెప్పండి? అసలు దేవుడు ఇస్రాయేలును ఐగుప్తుల చేతుల నుంచి విడిపించడానికి గల కారణం ఏంటి చెప్పండి? కానాన్ని పంపించడానికి. ఇంకా చెప్పండి. కానాలను నడిపించడానికి అది వాగ్దానం, అది తర్వాత విషయం. కానీ నేను అంటాను మొట్టమొదటిగా ఇస్రాయేలును
ఐగుప్తుని చివిడిపించడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేల్ మీద తారే అధికారిగా ఉండాలని దేవుడి ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అప్పటి వరకు ఎవరు అధికారంలో ఉన్నారు చెప్పండి? ఫరో అధికారములో ఉన్నారు, ఫరో బానిసత్వములో ఉన్నారు. ఫరోయే వారికి అధికారిగా, ఫరో చెప్పినట్టుగా వారు చేయవలసిన పరిస్థితి. ఏదైనా సరే ఫరో ఆ ప్రభావం, ఫరో అధికారము ఇశ్రాయేల్ మీద ప్రస్ఫుటంగా కనబడేది. కానీ దేవుడి ప్రజల మీద ఎవరు అధికారం కావాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఆయన అధికారములోకి మనల్ని, ఆయన అధికారంలోకి ఇశ్రాయేల్ తీసుకురావాలనే దేవుడి ఉద్దేశము. కానీ అప్పటి వరకు 430 సంవత్సరాల వరకు ఇశ్రాయేల్ ఎవరి హస్తాల కింద, ఎవరి అధికారం కింద ఉన్నారంటే ఫరో అధికారం కింద. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. గమనించండి, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు అంటే అధికార మార్పిడి, అంతేగా ఇప్పుడు మనం చెప్పాలంటే అధికార మార్పిడి. ఓకే, ఇప్పుడు మనం ఎవరు దాస్తులము, ఇప్పుడు మనం ఎవరికి లోబడుతున్నాం చెప్పండి, చెప్పాలి. అబద్ధం కావాలి, ముందు చెప్పండి. అది కూడా అబద్ధమే, ముందు చెప్పండి. ఇప్పుడు మనం ఎవరు అండర్లో ఉన్నాం చెప్పండి, గవర్నమెంట్ చెప్పండి. ఎవరు అండర్లో ఉన్నా చెప్పండి, కప్పుడు గట్టికి చెప్పాలి. ఇప్పుడు మనం అధికారం, ఇప్పుడు సివిల్ పాల్ గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళ మీద ఎవరికి అధికారం ఉంటుంది చెప్పండి, చెప్పండి గట్టిగా. నా వైపు చెప్పండి, ఎవరు ఏమైంది మీ మీద, మీ ఎవరు అధికారం కింద ఉన్నారు? ఓకే, మీరు అధికారం కింద ఉన్నారు రెడీగా. ఓకే, ఇప్పుడు ఆ అధికారాన్ని బానిసత్వం అనుకుంటారా చెప్పండి, చెప్పండి. ఇప్పుడు అధికారం మీ గవర్నమెంట్ ఉంది, దాన్ని బానిసత్వం అనుకుంటారా? ఎందుకు అనుకోరు చెప్పండి? అధికారమే, పదో అధికారం ఉన్నప్పుడు బానిసత్వం అన్నాం కదా, పదో అధికారం కింద బానిసత్వం అన్నాం కదా. ఇప్పుడు మరి గవర్నమెంట్ అధికారంలో ఉన్నారు, ఇది బానిసత్వం అవుతుందా చెప్పండి? అవదు, అవుతుందా? బానిసత్వం అవదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. పదో అధికారం కింద ఇస్రాయేల్ బానిసత్వం వేరు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ చెంద పని చేసే వాళ్ళు అధికార, ఈ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ అది బానిసత్వం కాదు. ఎందుకంటే వారి మీద అధికారం చెలాయించే వారు వారిని అన్ని రకాలుగా తీసుకొచ్చి ఒక రకమైన ఉద్యోగస్తులుగా చేసి ఈరోజు ఒక చెప్పారు, ఈ అధికారం మనం ఏర్పాటు చేసిన అధికారం చెప్పండి గడిగా. ఈ అధికారం అంటే మనకు మనమే ఈ అధికారాన్ని అప్పగించాం అనే చెప్పండి, అంతేనా? అంతే కదా. ఈరోజు సీఎం కానీ లేకపోతే గవర్నమెంట్ మనం పరిపాలిస్తుందంటే అధికారం ఎక్కడ నుంచి వచ్చింది చెప్పండి? నువ్వు నేను ఇచ్చింది. దేనికి స్తోత్రం కలిగింది కాక. వాళ్ళని ప్రేమించి మనకు కావాలనుకుని మన మీద అధికారాన్ని వాళ్ళకి ఇచ్చాం కాబట్టి ఈరోజు వాళ్ళ అధికారంలో ఉండడానికి మనం చెప్పండి ఇష్టపడతాం. కానీ ఇక్కడ ఇస్రాయల్ విషయాల ఇష్టం లేకపోయినా 430 సంవత్సరాలు పరో అధికారములో చెప్పండి ఉండవలసి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఉద్దేశము పరో అధికారములో ఉండాలని ఆలోచన కాదు, పరో అధికారం కింద పని చేయాలని ఉద్దేశం కాదు. దేవుడు ఉద్దేశం, దేవుడు ఆలోచన ఏంటంటే తన ప్రజలను తన అధికారంలోకి చెప్పండి తీసుకోవాలని, తన ప్రజల మీద తానే అజమాయిషీ చేయాలని. ఎందుకంటే తన ప్రజల విషయంలో ఆలోచించి తన ప్రజలను ఉన్నతమైన స్థితికి నడిపిస్తూ తన ప్రజలను వెలుగులో, చీకటి నుంచి వెలుగులో నడిపించాలి కాబట్టి ఆయన తన అధికారం చెల్లించబడుతున్నాడు. అంత చెప్తున్నారు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం స్వతంత్రులుగా దేవుడు చేసి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. ఎప్పుడు దేవుడు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని చెప్తున్నాడు, దేవుడు స్వతంత్రులుగా చేశాడు అని మనం ఆలోచించినట్లయితే సాతాను హస్తాల నుండి, అవునా, సాతాను హస్తాల నుండి, సాతాను చేతుల్లో నుండి మనం స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు స్వతంత్రులమా, పూర్తిగా అయ్యామా, ఇంకా ఎవరైనా అధికారం కింద ఉన్నామా చెప్పండి? సాతాను చేతుల నుంచి మనం స్వతంత్రులుగా చేశాడు, ఓకేనా? ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అధికారం అనేది మన మీద ఉందా లేదా? ఎవరు అధికారం ఉంది ఇప్పుడు చెప్పండి గట్టిగా, క్లియర్గా. ఇప్పుడు చెప్పారు కదా, ఎవరు అధికారం ఉంది? దేవుడి అధికారం, అంతే కదా. అంతే కదా, ఇప్పుడు ఒకప్పుడు సాతాన అధికారంలో మనల్ని దేవుడు విడిపించాడు. దేవుడు విడిపించడానికి కారణం ఏంటంటే ఆయన అధికారము చలాయించాలని. ఇప్పుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, ఇప్పుడు దేవుడి అధికారంలో ఉన్నాం, ఇది బానిసత్వం అవుతుందా చెప్పండి? ఇది బానిసత్వం కాదు. దేనికి స్వతంత్రం చెప్తున్నా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఏంటంటే దేని స్వతంత్రులుగా చేశాడంటే ఎవరు అధికారంలో ఉండకూడదో ఆ అధికారంలో ఎంతవరకు ఉన్నాము, ఎవరు అధికారంలో ఉండకూడదని దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరు అజమాయిషి ఉండాలో ఆ అజమాయిషి లేకుండా, ఎవరు అధికారం మేర మీద ఉండాలో ఆ అధికారం లేకుండా మనము వేరొక అధికారంలోకి వెళ్ళినప్పుడు అది దాని సత్వం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎక్కడ చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు మన ఇంట్లో మన మీద అధికారం ఎవరుకుంటుంది చెప్పండి, చెప్పండి. ఇప్పుడు మా పాప మీద అధికారం ఎవరుకుంటుంది చెప్పండి, నాకు లత మా పాస్ పర్సన్ ఇద్దరికి ఉంటుంది కదా. అంటే మా ఇద్దరు
అధికారం ప్రైజ్ మీద ఉందని ప్రైజ్ బానిసత్వం పొందుతుందని చెప్పగలవా? చెప్పండి. స్తోత్రం చెప్తామంటే హల్లెలూయా. అది విత్ మీ నాకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎడి చెప్పండి, ఎడి చెప్పండి, హల్లెలూయా. అలా చప్పట్లు కొట్టమంటే కాలు మొతకు పోయి కాల కొట్టి చప్పట్లు చావు కొట్టలే చప్పట్లు కొట్టండి. ఓ చక్క కొట్టి వారు దానికి స్తోత్రం. ఇంకా చెప్పండి, ఆకలి ఆరు మంది వరకు కొట్టుకుని ఉండదు, ఆరు మంది వరకు కొడతనే ఉండవు. మీరా పది రాజు చెప్తే ఒకసారి కొడతారు. దేనికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. నేను చెప్తాను మొట్టమొదటి స్పందన అనేది చెప్పండి గట్టిగా, ఆసక్తి అనేది మీలో ఉండాలి, మీలో ఉండాలి. పడుకున్న వాళ్ళు లేపగలగని టొక్కేసుకోండి చెప్పండి, లేపలో స్థలం కాదు, అది లేపల స్థలం కాదు. పడుకున్న వాడిని ఈజీగా లేపేచ్చు, టొక్కేసుకున్న మాత్రం లేపడం అంటే మీరు ఎలా టొక్కేసిన అనమాట. తెలుసు కానీ కొట్టరు, అది తెలుసా? తెలుసు కానీ కొట్టరు. అంటే మీరు ఎలా ఉంటారంటే దేవుడి సందులో మేము ఉద్యోగస్తులం కదా, లేకపోతే నేను వ్యాపారం కదా, నేను ఒక రిజర్వ్ మెయింటైన్ చేయాలి, ఒక రిజర్వ్గా ఉండాలనుకుంటారు. దేనికి స్తోత్రం కలిగిన కాక నేను అంటారు దేవుడి సన్నిధికి వచ్చాక నేను రిజర్వ్గా ఉండాలి, గట్టిగా చెప్పకూడదు పక్కడు ఏమనుకుంటాడు. అటువంటి ఫీలింగ్ ఉన్నాదా? నీ బ్రతుకు అలాగే ఉంటాను దేనికి స్తోత్రం కలిగిన కాక. ప్రభు సన్నిధిలో ఎలా ఉంటారు తెలుసా? ప్రభు సన్నిధిలో దేవుడు చెప్పినట్టుగా దేనికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఇప్పుడు షారోను పిల్లలకి డాన్స్ నేర్పుతుంది, అవునా? నేర్పుతుంటే ఈ కాలేజ్ ఎత్తంటే ఏమైనా చేస్తారు చెప్పండి. ఏమి చెప్పు చాలు, ఎత్తు తిన్నారా లేదా? చెప్పు, ఎత్తు తిన్నారా లేదా? ఈ చెయ్యలా ఊపంటే ఊపు తిన్నారా లేదా? ప్రైజ్ ఎలా ఊపుతుందో అర్జున కూడా అలా ఊపుతాడు. ప్రైజీకి అర్జునకి ఎంత తేడా? నేను పెద్ద తేడానండి, స్కూల్కి వెళ్తున్నాను, గవర్నమెంట్ నాకు సైకిల్ కూడా ఇచ్చింది, ఈ పిల్లలతో నేను కాలు ఊపడం అంటే అంటారా? అంటదండి, చెప్పండి, అంటదా? దానికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. ప్రభు సన్నిధిలో నువ్వు పెద్ద చిన్న అనేది కాదు. నువ్వు ఉద్యోగస్తుడవా, ఉద్యోగం లేనివాడువా, వ్యాపారం చేసేవాడువా, వ్యాపారం చేయలేని వాడువా అనేది కాదు. నేనేం చెప్తాను, ప్రభు సన్నిధిలో మనం రిజర్వ్గా ఉండకూడదు. చెప్పండి గట్టిగా, ప్రభు సన్నిధిలో మనం రిజర్వ్గా ఉండకూడదు. సీనియర్ నేను సీనియర్ గాను, జూనియర్ అని జూనియర్ గాను ఉండకూడదు. ప్రభు సన్నిధిలో, ప్రభు సన్నిధిలో దేవుడు మనల్ని ప్రేరేపించినట్టుగా, దేవుడు వాక్యం చెప్పినట్టుగా ఎనవాలి. ఒక ఆయన తెలుసు కదా, ఒక అబ్బాయి తెలుసు గుడానికి ఉంటాడు, ఎక్కడ మీటింగ్ అని అందరు కూర్చుంటాడు, ఊకు పోతాడని వాక్యం చెప్తే ఇలా ఎలా ఎలా ఉంటాడు వాక్యం చెప్తే, ఎప్పుడు ఎప్పుడు చెప్తాడా అని ఒకసారి చెప్పారు కదా. వాక్యం చదవమన్నారు ఆది కాండంలో మొదటి అధ్యాయంలోని, నువ్వు ఆ పండు తినదనమున నిశ్చయముగా ఎలా చూద్దాడు సార్, నీవు ఆ పండు తిన్న దినమున నిశ్చయముగా చచ్చెదువు. రేపు నీవు ఆ పండు తిన దినమున నిశ్చయముగా చచ్చు. అతని ఉద్దేశం పాస్కర్ కాదు, అంట అంత ఫోర్స్ఫుల్ గా దానికి సాత్రం కలిగిన కాక. హల్లెలూయా. చిక్కల్లో ఎక్కడ వస్తుంది తెలుసా? ఒకడు ఆసక్తితో ఉన్నాడు అనుకోండి, ఇంకోటి పక్కన చప్పగొన్నాడు అనుకోండి, ఈడు బట్టి ఆటాశం అయిపోతాడు, ఈడు బట్టి ఆటాశం అయిపోతున్నాడు. కొత్త వాళ్ళు పాపం ఏదో దేవుళ్ళు ఎదగాలనుకుంటారు, వస్తాడు పాత వాళ్ళు చూస్తారు ముసుగు తీయకుండా గడిగి చప్పలు కొట్టకుండా అలాగే నిలబడారు. ఇదే బాబోలే నేర్పించే విధానం ఇలాగ ఉండాలని పక్క వీళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. దానికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. నేను అంటాను, నువ్వు ఎంత డబ్బున్నదానివైనా, ఎంత ఉద్యోగస్తురాలైనా, ఎంత ఉద్యోగం అయినా నేను చెప్తున్నాను, ఎలాంటి డిగ్రీ కలిగిన చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో నీవు ఆత్మకు లోబడితేనే నిజమైన బిడ్డవు. దేవునికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, కలెక్టర్ అది ఆఫీసులో, కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత అల్లమ్మకి అలానికి కోడికే. దానికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. అలానే ఒకవేళ కంట్రాక్ట్స్ కంటే నా మా కొడుకే కంట్రాక్ట్ అన్నా సరే అక్కడ పర్మిషన్ అడిగేవాల్సింది, అక్కడ రూల్స్ వేరు. కానీ ఇంట్లో అలా కాదు, అంత పెద్ద కంట్రాక్ట్ అయినా సరే నాన్న ముందు చేతులు కట్టుకుని చెప్పండి చెప్పండి గడిగా, నాన్న ముందు చేతులు కట్టుకుని నిలబడవలసిందే. దానికి స్తోత్రం కలిగింది కాక. కానీ ఇక్కడ ఎలా ఉందంటే, ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా నేను కలెక్టర్ అన్నట్టు మీరు అవుతారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా వాక్యం చెప్తున్నాడు ప్రభు సన్నిధిలో. ఈరోజు దేవుడు నేను అంటాను బానిసత్వం ఏది ఏంటి తెలుసా, అంటే ఉండవలసిన అధికారం కాక వేరే అధికారం పనిచేస్తుందంటే అది బానిసత్వం. అవునా కదా చెప్పండి. రూల్గా
రూలుగా రూల్ చేయవలసింది కానీ రూలుగా అధికారం ఉండవలసింది బదులు వేరొక అధికారం ఎవరి మీద పని చేస్తుంది అంటే నేను చెప్పాను అది బానిసత్వమే మనం గమనించాలి. ఇప్పుడు దేవుడు క్రీస్తు మనం స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని వాక్య భాగం స్పష్టంగా కనబడుతుంది. అవునా కదా, క్రీస్తు స్వతంత్రులుగా చేశాడు. దేని నుంచి స్వతంత్రులుగా చేశాడు? ఒకప్పుడు మన అధికారి ఎవరు? సాతాన్. మన నాయకుడు ఎవరు? సాతాన్. మన మన పోషకుడు కూడా ఎవరంటే చెప్పాలంటే సాతాన్ అని చెప్పాలి. ఆడ ఆత్వర్యులో ఆడు చెప్పినట్టుగా ఆడికి నచ్చిన విధంగా అట్ట ఎట్ట తెయ్యి కొయ్యెట్ట కొయ్యి అన్నట్టుగా జీవించాం. అది నిజమైన అధికారం కాదు. ఇప్పుడు దాని నుంచి దేవుడు విడిపించి ఇప్పుడు మనకి ఆయనే అధికారి అయ్యాడు. ఇప్పుడు ఆయనే మనకి నాయకుడు అయ్యాడు. ఇప్పుడు అధికారం మార్పు జరిగింది. ఈ అధికారం నుండి ఈ అధికారంలోకి వచ్చాం. ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంతంలోకి వచ్చాం. ఐగుప్తు నుండి కానానులోకి వచ్చాం. ఇప్పుడు అధికారం వేరు, ప్రార్థన వేరు, పరిస్థితి వేరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఓకే, మంచిది. స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కానీ అదే మాట కింద చెప్తుంది, మరలా మీరు చెప్పండి, మరలా మీరు దాస్యమనే కాడి క్రందకు చిక్కు కొనకుండా, చిక్కు కొనకుండా. దేనికి స్తోత్రం కలుగును కాక. ఏంటి నాతో చెప్పండి గట్టిగా, మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి. పక్కడికి చేకండి, చెప్పండి, మరలా చెప్పండి, దాస్యమనే కాడి క్రింద చెప్పండి. ఆడు ఆడు నాశనం అయిపోయిన పర్వాలేదని చెప్పండి. ఆడు బాగుపడాలని చెప్పండి. ఆడ పోయిన పర్వాలేదని చెప్పకండి. ఆడు బాగుపడాలని చెప్పండి. ఎవరు ఏం చెప్పండి, చెప్పండి, అక్కడ చెప్పండి. చెప్పారా అలా కానీ అలాగే అంటున్నారా? దానికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఇక్కడ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మంచిది. ఇప్పుడు మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది చెప్పండి? 1947 మన ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకి వచ్చింది. బాగానే ఉంది. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంచుమించుగా మొన్నటితో 63 సంవత్సరాల్లో ఉంది, అయ్యింది 63 సంవత్సరాలు. ఈ 63 సంవత్సరాల్లో మన దేశాన్ని ఒక్కసారి చూద్దాం. ఈ 63 సంవత్సరాల్లో ఎన్ని రంగాలుగా అభివృద్ధి చెందింది? చాలా రంగాలుగా అభివృద్ధి చెందింది. అప్పుడున్న ఆర్థిక పరిస్థితి, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి వేరు. 3 రకాల దేశాలు ఉంటాయి, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనకబడిన దేశాలు. 3 రకాలుగా ఉంటాయి. మనం ఏ రకమైన దేశం? 2వ రకం, అంటే అభివృద్ధి చెందుతున్న దేశం. ఇంకా చెందలేదు, చెందుతున్నాం. చెందిన దేశాలు అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అవన్నీ అభివృద్ధి చెందిన దేశాలు. అంటే ఆ తలసరాదాయంతో పోలిస్తే ఏ తలసరాదాయం అయితే ఉన్నది ఎక్కువగా, దాన్ని బట్టి అభివృద్ధికి కేటగిరీ. ఓకే ఓకే, మంచిది. పక్కనటువంటి ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ 63 సంవత్సరాల్లో సామాజికంగా కానీ ఇటు ఆర్థికంగా కానీ సాంకేతిక పరంగా కానీ ఇటు ఏ విషయంలో చూసినా అభివృద్ధి చెందాం. బాగుంది. ఇప్పుడు ఇంకొక దేశం ఇప్పుడు మన మీదకి ఒకవేళ దురాక్రమణం చేయాలంటే ఆలోచిస్తాడా? ఆలోచించడా? ఒక మాట చెప్పాలి, ఆలోచిస్తాడా? రాత్రి కంటే బుద్ధులు చెప్తాడా? చెప్పండి, ఎందుకు ఆలోచిస్తాడు? చెప్పండి, ఎందుకు ఆలోచిస్తాడు? చెప్పండి, ఎందుకు ఆలోచిస్తాడు? మన దేశం మీదకి యుద్ధానికి రావాలంటే ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తాడు? ఏమి లేకుండా చిన్న కంపెనీ ఎట్టుకుని ఆ కంపెనీ పేరు మీద వచ్చేసేసి మన మీదే అధికారం చలాయించారు కదా బ్రిటిష్ వాళ్ళు. ఇన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఒక ఎత్తు చేయాలంటే ఇప్పుడు ఆలోచిస్తారు, ఎందుకు ఆలోచిస్తారు? చెప్పండి, అభివృద్ధి చెందితే రారా? నేను అంటాను అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అభివృద్ధి చెందింది, కానీ అభివృద్ధి చెందింది మీరు. మనము ఇటు యుద్ధ విషయంలో కూడా నవ్వు వ్యాధి స్ట్రాంగ్. చెప్పండి చెప్పండి, అప్పటికి వేరు, ఇప్పుడు మనం మెటీరియల్ గా కూడా బలవంతులం. దానికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఇప్పుడు మెటీరియల్ గా బలవంతులం కాబట్టి ఉదాహరణ చెప్తాను, పాకిస్తాన్ చాలా చిన్న దేశం. పాకిస్తాన్ చాలా చిన్న దేశం. మనం యుద్ధం చేస్తే చాలా తక్కువగా చాలా ఫాస్ట్గా స్నాచ్ చేయొచ్చు పాకిస్తాన్. కానీ యుద్ధం చేయగలుగుతున్నామా? యుద్ధం చేయడానికి ముందుకు వస్తున్నారు మన వాళ్ళు. కారణం చెప్పండి, ఎందుకు వెళ్ళకపోతారు? వాళ్ళు కూడా చెప్పండి స్ట్రాంగే. దానికి స్తోత్రం. ఒకవేళ పరిధిలోను జనాభాలోనూ తక్కువ కావచ్చు, కానీ మెటీరియల్ గా కాదు, వెపన్స్ రూపంలో కూడా దే ఆర్ స్ట్రాంగ్. దానికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు నా వైపు చూడండి శ్రద్ధగా, అదవుతుంది వాక్యం.
శ్రద్ధగా ఓకే ఇప్పుడు వాళ్ళు మెటీరియల్ గా సపోజ్ ఇప్పుడు మన మీద ఏదైనా యుద్ధం చేయాలంటే ఒక్కటికి రెండు సార్లు ఆలోచించాలి భూతాల పోరాటం చేద్దామని అనుకున్నానుకోండి అంటాను ప్రపంచంలో మనం ఎక్కేద్దాం ఏ ఆయుధాలు పనిచేయకుండా ఒకళ్ళొకరు పోట్లాడుకుని యుద్ధం పెట్టారంటే మనం ఎక్కేద్దాం ఎదుగు పులోమంటున్నారు తెగన్న జనం 100 కోట్లు ఆడిపోయారు 100 కోట్లు ఆడిపోయారు అనే కదా కొన్ని రోజులు పోతే చైనాని మించిపోతాం అవునా కదా దానికి తాత్ర కలగని కాక తిరిగి దాడి చేసి గొప్ప ధైర్యము తిరిగి దాడి చేసి గొప్ప బలము చెప్పండి మనకి ఉంది దానికి స్తోత్రం కలిగింది కాక ఇప్పుడు శ్రద్ధగా ఉండాలి ఇప్పుడు వాడు ఎందుకు మన మీద యుద్ధం రా ఎప్పుడు యుద్ధానికి రాకుండా ఏది ఏది వాడిని అడ్డుపడుతుంది అంటే మనం ఎప్పుడైతే బలంగా ఉంటాము చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో ఎప్పుడైతే వీడు స్పందనకి ప్రతిస్పందన సరిగ్గా ఇవ్వగలడో అని అనుకుంటాడు శత్రువు అప్పుడు చెప్పండి వాడు ముందుకు అర్థమవుతుందా మాటలో అప్పుడు ముందుకు రాలేదు దానికి స్తోత్రం కలుగు కాక హల్లెలూయా ఎక్కడికి చెప్పాలి హల్లెలూయా ఎక్కడికి చెప్పాలి హల్లెలూయా ఓకే అసలు లైన్లో తీసుకొస్తాను అర్థమవుతుందా నా వెనకాల ఉన్నారా లేదా అక్కడ ఆగిపోయారా హల్లెలూయా హల్లెలూయా ఓకే ఇప్పుడు ఒక వ్యక్తి మన మీదకి మరలా దురాక్రమణ చెయ్యాలంటే వాడికి కనబడవలసింది ఏంటి చెప్పండి వాడికి కనబడవలసింది ఏంటి చెప్పండి మనలో బలం కనబడాలి అవునా కదా మనలో బలం కనబడాలి మనము వాడికి స్పందనకు ప్రతిస్పందన గట్టిగా ఇవ్వగలము వాడికి ప్రశ్నకు జవాబు సరిగ్గా గట్టిగా ఇవ్వగలము అనుకున్నప్పుడు ఏ వ్యక్తిని సరే దురాక్రమణ చేయడానికి భయపడతాడు ఏ వ్యక్తిని దాడి చేయడానికి ఒకటికి రెండు సార్లు భయపడతాడు ఇప్పుడు బాగా గమనించండి ఇప్పుడు పౌలు చెప్తున్న మాట మళ్ళా దాస్యమనే కార్యక్రమానికి మెల్లకూడి అన్నారు అవునా లేదా చెప్పండి చెప్పండి దురాక్రమణ జరిగింది అనుకోండి ఏ యుద్ధం మన మీద యుద్ధం చేసింది అనుకోండి తర్వాత మన అభివృద్ధి ఏంటి చెప్పండి దాస్యులకు అంతేనా మన మీద పని ఏంటి చెప్పండి ఒకడు వచ్చి మన మీద యుద్ధం చేసి నెగ్గేసాడు మనం ఏమవుతాం అప్పుడు ఏమవుతాం చెప్పండి బానిసలు అవుతాం వాడు అసలు యుద్ధానికి రాకూడదంటే మనం ఏం చేయాలి చెప్పాలి గట్టిగా బలవంతులుగా ఉండాలి అర్థమవుతుందా ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు మనల్ని ఒరే బాబు వీళ్ళు స్వతంత్రులుగా దేవుడు చేశాడు ఇప్పుడు మీరు స్వతంత్రులు అయ్యారు ఇప్పుడు అధికారం వేరే అధికారి కింద ఉన్నారు ఇప్పుడు మీరు ఇండివిజువాలిటీ స్వతంత్రులుగా బ్రతుకుతున్నారు కానీ మరలా దాస్యమనే కార్యక్రమకు మీరు వెళ్ళకూడదు అంటే శత్రువు అటాక్ చేయదగినప్పుడు మీరు ఎలా ఉండాలంటే స్ట్రాంగ్ గా ఉండాలి శత్రువు అటాక్ చేసేటప్పుడు వీడి మీద మనం చూయలేము వీడి దగ్గర మనం పని అవ్వదు వీడి మీద మనం విజయం పొందలేమని ఆ సాతానుకు లేకపోతే శత్రుకి ఎప్పుడైతే ఆలోచన వస్తుందో అప్పుడు మనం ఏంటో అంటే మన దాస్యం అనే కాడికి మనం వెళ్ళడానికి అవకాశం ఉండదు అర్థమవుతుందా అర్థమవుతుందా కొంచెం దృష్టి పెట్ట కొంచెం బుర్రట్ట బుర్రెడితే అర్థమవుతుంది ఇదే పెద్ద ఏమంటది ఆ చేసరా కాదు ఈ చేసరా కాదు దేనికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా ఇక్కడ చెప్పండి హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా వినాలి ఇప్పుడు మళ్ళా దాస్యం అనే కాడి కిందకి మనం ఎప్పుడు వెళ్తాం చెప్పండి చెప్పాలి అర్థమవుతుంది చెప్పాలి మళ్ళా దాస్యం అనే కాడి కిందకి ఎప్పుడు వెళ్ళిపోతాం చెప్పండి ఇక్కడ చెప్పాలి అదేనా అదేనా ఎప్పుడు లేకపోతే ఎక్కడ ఇక్కడికి చెప్పండి హల్లెలూయా ఎప్పుడు లేకపోతే ఇప్పుడు లేకపోతే చెప్పండి బలము లేకపోతే ఓకే ఇప్పుడు దాస్యమనే కాడి కిందకి మనం వెళ్ళకూడదు అంటే నేను అంటాను మనం బలంగా ఉండాలి అంతే కదా శత్రువుకి మనం ఎలా కనబడాలంటే బలంగా కనబడాలి ఇంతకు ముందంటే చాలా ఈజీగా అటాక్ చేశాడు కానీ ఇప్పుడు అటాక్ చేయడానికి వాడిలో మనలో గుర్తించవలసింది ఏంటంటే ఈయన ఇంతకు ముందు వ్యక్తి లాంటి వ్యక్తి ఇప్పుడు ఈయన బలమైన వాడు ఇప్పుడు వీడి మీదకి వెళ్ళావా ఒకప్పుడే దెబ్బలు తిన్నవాడే కానీ ఇప్పుడు చెయ్యెత్తే పరిస్థితులు ఈడున్నాడు అని శత్రువు ఎప్పుడైతే మన గురించి గమనిస్తాడో అప్పుడు మనం ఏమవుతామంటే కొంచెం సాతాను దూరంగా ఉంటాడు స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా ఇప్పుడు మనం చెప్తున్నాను బాగా గమనించండి ఆత్మీయంగా ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటామో ప్రార్థనా జీవితంలో ఎప్పుడైతే బలంగా ఉంటామో వాక్యంతో దేవునితో సహవాసంలో ఎప్పుడైతే మనం బలంగా ఉంటామో ఇళ్లతో పాటు ఎప్పుడైతే మనం నడుస్తామో నేను అంటాను సాతాను అటాక్ చేయాలన్నా సాతాను మరలా తన అధికారంలోకి తీసుకురావాలనుకున్నా నేను అంటాను వాడి వలన కాదు దానికి స్తోత్రం కలిగిన కాక కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన మానేసి వాక్యం మానేసి సహవాసానికి దూరం అయిపోయి అన్నిట్లోనూ బలహీనం అయితే నేను అంటాను ఇప్పుడు పౌలు అటువంటి వ్యక్తుల గురించి చెప్తున్నాడు మీరు మరలా దాస్యమైన కాడి కిందకు చిక్కుకుపోతారు దానికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా ఇక్కడ చెప్పండి హల్లెలూయా
ఇప్పుడు సాతాను మనల్ని దాస్యం అనే దాంట్లో మళ్ళీ తీసుకురావాలనుకుంటాడు. సాతాను మళ్ళా తన అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు మన మీద. సాతాను ఏదో యుద్ధం ఏదో ఆయుధం ఉపయోగించి మనల్ని తన స్వహస్తాల లోపలికి తీసుకుందాం అని చెప్పండి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు వాటిని ఎదిరించాలంటే టిష్యూ టిష్యూ అని ఈ చేతులతోనో లేకపోతే కట్టల పెట్ చేసి 4 కట్లు 4 కట్లు 6 ప్లేట్స్ 10 ప్లేట్స్ అంటే కుదరదు. దానికి స్తోత్రం కలగదు. కాక దేంట్లో మనం బలంగా ఉండాలి చెప్పండి, దేంట్లో బలంగా ఉండాలి? ఆత్మీయంగా బలంగా ఉంటే, ఆత్మీయంగా శక్తిగా ఉంటే, ఆత్మీయంగా నువ్వు బలపరచబడితే నేను అంటాను సాతాను ఉపయోగించి ఏదమైనా దానికి తిరిగి నువ్వు సమాధానం ఇవ్వగలవు. దానికి స్తోత్రం కలిగి కాక హల్లెలూయా హల్లెలూయా. ఒకప్పుడు వ్యభిచారం అనేది మన మీద చెప్పండి అధికారం చెలాయించింది. సపోజ్ దేవుడు దాంట్లోంచి విడిపించాడు. ఇప్పుడు మళ్ళా దాంట్లోకి వెళ్ళకూడదు అంటే ఆ విషయంలో పూర్తిగా మారిన వాళ్ళే, ఆ విషయంలో పూర్తిగా దాన్ని ఎదురికి శక్తి కలిగిన దేవుడు మన పక్షంగా నిలబడినప్పుడు, దేవుడు మనకిచ్చినప్పుడు నేను అంటాను మళ్ళా సాతాను ఉపయోగించిన నువ్వు మళ్ళా దాస్యమైన ఆ కార్యక్రమానికి చెప్పండి వెళ్ళలేము. ఇప్పుడు దేవుడు మన స్వతంత్రులుగా చేశాడు, చాలా విషయాలు స్వతంత్రులుగా చేశాడు. ఒకప్పుడున్న అసూయ, ఒకప్పుడున్న ఈర్ష్య, ఒకప్పుడున్న స్వార్థము, ఒకప్పుడున్న కక్షలు దేవుడు అన్నిటినీ విడుదల కలిగి చేశాడు. ఇప్పుడు ఈ స్వతంత్రాన్ని, ఈ అధికారాన్ని, ఈ స్థితిని నువ్వు గమనించి నేను అంటాను ఐగుప్తులో ఉన్నప్పుడు జీవిత విధానం వేరు, కానానులో ఉన్నప్పుడు జీవిత విధానం వేరు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే కక్షలతోనూ అనేక రకాల హోదాలతోనూ మారణకారణాలతోనూ ఐగుప్తుల జీవితం కొనసాగింది. కానానికి వచ్చిన తర్వాత నేను అంటాను ఇండి డిఫరెన్స్, జీవిత విధానం డిఫరెన్స్. అక్కడ పాలు తేలు ప్రవహిస్తే ఇక్కడ రక్తం కాదు, దానికి సాతాను కలిగింది. కాక హల్లెలూయా, అక్కడ దేవుడు అధికారి అయితే ఇక్కడ సాతాను చెప్పండి అధికారి. అక్కడ ఆహారపు అలవాట్లు వేరు, ఇక్కడ ఆహారపు అలవాట్లు వేరు. ఇప్పుడు ఐగుప్తుల నుండి కానాన్ని విడిపించబడ్డాం అనగా పాపము నుండి ఇప్పుడు దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి కానాన్ని కంటే పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని చెప్పండి నడిపిస్తున్నాడు. ఇప్పుడు పరలోక రాజ్య సంబంధులమా మనమా కాదా చెప్పండి గడిగా. పర్లోక రాజ్య సంబంధమేనా? పర్లోక రాజ్య సంబంధం అంటే నేనంటాను ఇంకా ఐగుప్తు సంబంధం అనేవి మనలో ఉండకూడదు. కానీ పౌలు ఎందుకు గలతీసంగా హెచ్చరిస్తున్నాడంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆత్మీయత్రులు ఎలా కొనసాగినా మళ్ళా దాస్యం అనే కాడి కింద చిక్కుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని గలతీ పత్రిక పౌలు మేలు కలుపుతున్నాడు. దానికి స్తోత్రం కలిగిన కాక అందరు చెప్తామండి హల్లెలూయా హల్లెలూయా. మళ్ళా చెప్పండి దాస్యం అనే కాడి కిందకి వెళ్ళడానికి అవకాశాలు చెప్పండి ఉంటాయి. ఉంటాయా? ఉంటాయి చెప్పండి గట్టిగా. ఎప్పుడు ఉంటాయి మనం చచ్చిపోయి వదులుకోకుండా అవకాశాలు ఉంటాయి. అయితే జయించగలమా లేదా చెప్పండి? అవకాశాలు ఉంటాయి కానీ జయించగలమా లేదా? ఎప్పుడు జయించగలం? మనం ఎప్పుడు బలంగా ఉంటామో, ఎప్పుడు బలంగా ఉంటాం? ఇది శారీరకమైన పోరాటం అయితే ఇప్పుడు చూసారా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చూసారా 6వ తరగతి నుంచి అంట 10వ తరగతి వరకు కరెంట్ వెళ్తారంట. చూసారా గవర్నమెంట్ స్కూల్లో ఏంటి చిన్న పిల్లలు వచ్చిందా? గవర్నమెంట్ స్కూల్ అంట కరెంట్ వెళ్తాయి. ఎందుకు వెళ్తారు చెప్పండి? పల్లెగా ప్రాణరక్షణ, మాన రక్షణ కోసం. దానికి స్తోత్రం కలిగింది కాక. లేకపోతే ఎవడన్నా ఏదన్నా చేసినా ఆడికాలి ఎవరో పోలీసు వాళ్ళు కంప్లైంట్లు ఫోన్ చేస్తారు, ఎంకేజ్ చేస్తే మళ్ళీ 2 సార్లు ఎంకేజ్ చేసి 3 సార్లు ఎంకేజ్ చేసి 4 పోలీసులకి పడైపోతారు. అలా కాకుండా వాళ్ళు వచ్చి లోపల వీళ్ళు వాళ్ళు రక్షించుకోవడం కోసం ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందని ఆడవాళ్ళకి ఏం చేస్తున్నారు? కరాటీ నేర్పుతారు. దానికి సత్రం కలిగింది కాక. ఈరోజు దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు శత్రువు మన మీద పడకుండా ఉండాలంటే శత్రువుకు మనం ఎలా కనబడాలో తెలుసా? బలంగా కనబడాలి. దానికి సత్రం కలిగింది కాక. శత్రువుకి ఎలా కనబడాలి? 4 కైమాలు 4 రోజులు కైమాలు బూస్టు కంప్లైన్ పగతి చేస్తామా? బలమా? అదేంటి కొనుగోలు బలం? అదేబా అదే బలం? అది కాదు బలం. ఎందులో బలం? ఈరోజు మన శత్రువు ఎవరు? సాతాను. సాతాను మన మీద అటాక్ చేయకుండా ఉండాలంటే మనం ఎందులో బలంగా ఉండాలి? ఎందులో బలంగా ఉండాలి? ఆత్మీయంగా చెప్పండి గట్టిగా. ఆత్మీయంగా బలంగా ఉండాలి. దానికి స్తోత్రం కలిగిన కాక. ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఏం చేయాలి? నెలకొకసారి కనపడతారు చర్చలు పరిపతి కదా, నెలకొకసారి చర్చలు కనపడతారు పది కదా, వారం నుంచి వారం
ఆత్మీయంగా బాగా ఉండాలంటే ఆదివారం చర్చిలో కూర్చుని వెళ్ళిపోవడం కాదు. ఇంటి దగ్గర కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఇదే కూడా అలాగ ఉండాలి. టీవీ చూద్దాం, సీరియల్ చూద్దాం, కవులు అడుగుంటాం, ఆ ఇంటికి ఇంటికి తిరుగుతూ అదా ఏం చేయాలి? సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు చేయవలసిన పని ఏంటి? దానికి ఖచ్చితంగా చెప్పారండి, చేసేసి వాళ్ళే చెప్పారు కరెక్ట్గా. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన, వాక్యము, దేవుడితో సహవాసం. ఇందులో ఇస్రాయేలు ఐగుప్తు నుండి పారిపోయిన ఐగుప్తులో ఉన్న పొరవ మాత్రం ఇస్రాయేల్ విడిచిపెట్టలేదు. అవునా? దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. పోయారు కదా తెలిసాడా చెప్పండి? పోలే, పోయారు అదొకలా అన్నాడా? పోలేదు. వెళ్ళిపోయినా సరే వాళ్ళు ఎలాగల్లా మళ్ళీ ఐగుప్తు తీసుకొచ్చారు. ఎలాగన పట్టుకోవాలని వెనకాల తగ్గుతూ గుంటూ గుంటూ వచ్చాడు. లేదా తెలుగు స్తోత్రం కలిగింది కాక. నేనంటాను ఈరోజు పొరవ చేతి నుంచి నువ్వు బయటకు వచ్చేసిన, ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసిన, పులోబడి కాకలేసిన, నేను వెనకాల పొరవ ఎప్పుడు తవ్వుకుంటేనే వస్తా చెప్పండి. వెనకాల పొరవ ఎప్పుడు తవ్వుకుంటేనే వస్తాడు. ఎప్పుడు వద్దు తెలుసా? ఎప్పుడు తెలుసా? నువ్వు కారణానికి వెళ్ళే వరకు కూడా నేను వెనకాల తవ్వుతూనే ఉంటాడు పొరవ. దానికి తాత్రం కలిగింది కాక. హల్లెలూయా. పొరవ వదిలేసాము, ఐగుప్తు వదిలేసాము, ఇక ఐగుప్తుకి నాకు సంబంధం లేదు, అన్ని కట్ చేసేసాను అనుకున్నా సరే పొరవని వెనకాదలే ఎప్పుడు చెప్పండి? కొంటాడు. పొర ఎప్పుడు నీ వెనకాదలే ఎడి చెప్పాలి? పొరని వెనకాదలే ఎప్పుడు అంటారా? పొరవ చచ్చిపోడండి, అసలు మా వెనకేదే లేదండి అంటారా? ఆడు ఐగుప్తులనే ఉండిపోయాడండి, గాడికి నాకు సంబంధం లేదు అంటారా? నువ్వు అనొచ్చి ఆడికి నీకు సంబంధం లేదు. ఆడేమంటాడు సార్? బో ఆడికి నాకు ఇప్పటికి సంబంధమే ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అనగా ఇది అర్థమవుతుంది చెప్పి, పాపమును నువ్వు విడిచిపెట్టేసిన, పాపం మాత్రం అనగా ఎప్పుడు పరిగెట్టుకుంటేనే వస్తాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టేసిన, పాపములను మార్పు చెందిన, పాపం వద్దు అని నమస్కారం చేసి పారిపోయిన, పాపం మాత్రం వెనకాదలు ఎప్పుడు కూడా పరిగెట్టుకుంటూనే వస్తాది. దానికి స్తోత్రం కలిగింది కాక. నీవు పాపాన్ని మర్చిపోవచ్చు కానీ పాపం ఎప్పుడు నేను మర్చిపో, అదేనా? నువ్వు పాపాన్ని మర్చిపోవచ్చు కానీ పాపం నేను, ఇది దాని డ్యూటీయే అది చెప్పండి. దాని డ్యూటీయే అది. కాబట్టి నేను అంటాను, ప్రభు సన్నిధిలో ఈ స్వతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. స్వతంత్రంలో పొందామన్న చేతని స్వతంత్రులు పొందాం అంటే రక్షణ పొందామన్న చేతని అందరు కాదు, రక్షణ పొందినాడు అంతే. చేతులు తెచ్చాడు. ఇప్పుడు స్వతంత్రులుగా చేసిన వారు ఎవరైతే చేతులెత్తారో వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అరే అబ్బాయి స్వతంత్రం పొందామని మంచి సెలబ్రేషన్ బాగానే చేసుకుంటున్నాం, డబ్బులే కొట్టుకుని బాగానే తిరుగుతున్నాం, చక్కగా పాటలు పాడుతున్నాం, బాగానే ఉంది. కానీ నీకు హెచ్చరిస్తున్న మాట ఏంటి తెలుసా? మళ్ళా దాస్యం అనే కాడి కిందకి చిక్కుకోవద్దు చెప్పండి. దాస్యం అనే కాడి కిందకి చిక్కుకోవద్దు. నువ్వు దాస్యం అనే కాడి కిందకి చిక్కుకోకుండా ఉండాలి అంటే నేను చెప్తున్నాను, నీవు శత్రువుకి ఎలా కనబడాలి అంటే బలంగా కనబడాలి. అది ఎలాంటి బలమై ఉండాలి? ఆత్మీయ బలమై ఉండాలి. ఆత్మీయ బలం రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన, బైబులు, సహవాసం, ఇవన్నీ ఉన్నప్పుడే ఆత్మీయంగా నువ్వు బలపరచబడతావు. ఎప్పుడైతే నువ్వు బలంగా ఉన్నావని శత్రువు గమనిస్తాడో నేను అంటానో అప్పుడు దురాక్రమణ చేయడానికి కానీ మళ్ళా నీ మీద అధికారం చలాయించడానికి కానీ అంత త్వరగా వాడు శత్రువు చెప్పండి తొందర పాటలు. దానికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి ప్రభు సన్నిధిలో ఉన్న మాటలు ముగిస్తున్నాను. ఈరోజు దేవుడు స్వతంత్రులుగా చేస్తాడు, మంచిదే. కానీ మనం అందరం కూడా పౌలు ఆ రోజు గలతీయులకు చెప్తూ మాట, ఈరోజు మనకి చెప్తూ మరొకసారి మెలకొలుపు కలిగిస్తున్న మాట ఏంటంటే, దాస్యం అనే కాడికెందుకు చెప్పండి? దాస్యం అనే కాడికెందుకు మరలా మీరు చెప్పండి చిక్కుకోవద్దు. పాపాన్ని విడిచిపెట్టావు, మళ్ళా ఆ పాపం వైపు పరిగెట్టవద్దు. సినిమాలు విడిచిపెట్టేశావు, ఇప్పుడు మళ్ళా సినిమాలు సినిమాలు అంటూ పరిగెట్టద్దు. పూతులు మానేసావు, ఇప్పుడు మళ్ళా పూతులు మాట్లాడడం ప్రారంభించద్దు. ఒకప్పుడు దొంగతనాలు చేసావు మానేసావు, ఇప్పుడు మళ్ళా దొంగతనాలు చేయడానికి ప్రయత్నించుకో. ఒకప్పుడు కొట్టడం ఎవరు పెడతాడు గొడవకాలం ఆ బుద్ధి ఉండేది, ఇప్పుడు ఆ బుద్ధి నుంచి దేవుడు విడిపించాడు. ఇప్పుడు మళ్ళా కాలు దువ్వకూడదు, మళ్ళా చెయ్యి దువ్వకూడదు. దానికి స్తోత్రం కలుగుని కాక. హల్లెలూయా. ఒకటి విభిచారం ఉండేది, ఒకప్పుడు లంచం అనే తలం ఉండేది, ఇప్పుడు విడిపించాడు. ఇప్పుడు మరలా లంచం అనేది తీసుకోకుండా, మరలా విభిచారం అనేది రాకుండా నిన్ను నువ్వు ఏమంటాడంటే దేవుడు కాపాడుకోవాలి చెప్పండి. నిన్ను ఏమి చేసుకోవాలి? కాపాడుకోవాలి. దానికి స్తోత్రం కలిగింది కాక. మనకు మనమే దేని నుంచి విడిపించబడలేము, మనకు మనమే దేని నుంచి అధిగమించలేము. కానీ ఎలాగ అధిగమించగలం తెలుసా? కేవలం ప్రార్థన చెప్పండి, ప్రార్థన, వాక్యము,
ఆదివారం మానకుండా రావడము ప్రభు సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో నేను అంటానో అప్పుడు మాత్రమే మన సాతాను మన మీద అటాక్ చేయడానికి అవకాశాలు చాలా చెప్పండి గట్టిగా తక్కువగా ఉంటారు. కల్పిస్తున్నా ప్రార్థన హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా.